పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడున్న ఎప్పుడున్న సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. ప్రభు క్రీస్తు సప్రసాద సాన్నిధ్యం ముందు నిలుచుని నేను మీకు దైవ సందేశాన్ని అందిస్తున్నాను. ఏ నోట విన్నా, ఏ పత్రిక చదివినా, ఏ టెలివిజన్ ఛానల్ చూస్తున్నా, లేకపోతే చరవాణి రింగ్ టోన్లో కూడా కరోనా పేరు ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పడుకునే వరకు, కొంతమంది కలలో కూడా రాత్రిలో కూడా ఈ కరోనా మాటని ఉచ్చరిస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పరిశుద్ధ బాపు గారు కూడా మనందరితో కలిసి వాపోతున్నారు. మనం ఒక్కొక్కరం దేవునితో కలిసి, ప్రపంచ ప్రజలతో కలిసి, దేశాల నాయకుల పిలుపు మేరకు మనకు చేతనైంది మనం చేయాలి అని మనల్ని కోరుతున్నారు. కేవలం ఇంటికే పరిమితం అవుతున్నా, ఇంట్లో మా పవిత్ర కుటుంబ వాతావరణాన్ని అనుభవిస్తున్నా మనం ప్రార్థించాలి, ప్రభువుని విజ్ఞాపన చేయాలని సందేశంతో 27వ తారీఖు అనగా ఈరోజు సాయంకాలం వాటికన్లో 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు అంటే మన దేశంలో మనకి రాత్రి 11:30 గంటలకు ఇలా సప్రసాద ప్రభు ముందు సాగిలపడి ప్రపంచ ప్రజలందరితో కలిసి, కతోలిక విశ్వాసులతో కలిసి మనకున్న ప్రార్థనలో అత్యంత శక్తివంతమైన ప్రార్థన నిన్న పరలోక ప్రార్థన కలిసి ప్రార్థించాం. ప్రపంచం మారుపోగింది అన్ని భాషల్లో. ఈరోజు 27న సప్రసాద ప్రభు ముందు సాగిలపడి ప్రార్థిస్తున్నాము. డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది, పోలీసులు, ఇంకా ఇతర అధికారులు ఎంతోమంది ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నారు. వారికి జోహార్లు. మన దేశంలో కూడా క్రైస్తవ డాక్టర్లు, నర్సులు ఇంకా ఎక్కువ అంకిత భావంతో పనిచేస్తున్నారు. కనుక వారందరికీ మనం వందనాలు చెబుతూ పాపు గారు ఈ విషయం కూడా చెబుతున్నారు, వాడండి సామాజిక మాధ్యమాలు, టెలివిజన్లు, సెల్ ఫోన్లు, వర్చువల్ వరల్డ్, ఇది నిజమైన వాస్తవమైన ప్రభు సన్నిధి. వర్చువల్ వరల్డ్ అంటే వాస్తవం కాదు కానీ నిజం. కంప్యూటర్ టెక్నాలజీని ఇస్తుంది వర్చువల్ వరల్డ్ అంటున్నారు. వాటిని ఉపయోగించుకోండి, అన్నిటిని ఉపయోగించుకుందాం, ప్రభుని వినవించుకుందాం. పూజలకు, ఆదివార పండుగల పూజలకు కూడా పోలేని మనము తక్కువ కాలంలో సెలవు మార్గాన్ని కలిసి ప్రార్థించలేని రోజులు. అతని ప్రసాద సాన్నిధ్యంలో మనం కలిసి సమష్టిగా ప్రార్థించలేని ఈ తరుణంలో మరలా ప్రభు వైపు వెలుగెత్తి ప్రార్థించుదాం. ముఖ్యంగా దివ్య ప్రసాద ఆరాధనలో మనకు తెలుసు 4 రకాల ఆరాధనలు ఉన్నాయి. ఒకటి స్తుతి ఆరాధన, గంటసేపు 24 గంటల ఆరాధనలో కూడా 24 గంటలు స్తుతి ప్రార్థన చేయవచ్చు. రెండవది కృతజ్ఞత, వందనాలు వందనాలు, వందల వేల వందనాల ఆరాధన. మూడవది పశ్చాత్తాపం, పాప పరిహారానికి. 4 ముఖ్యమైనది విజ్ఞాపన ఆరాధన. కనుక ప్రభు వైపు మొరపెట్టుకుందాం. మనకు పరిశుద్ధ గ్రంథంలో చాలా ఆదర్శవంతమైన ప్రార్థన అబ్రహాము ప్రార్థన. ఆది కాండము 18వ అధ్యాయంలో సోదోము గుమర్రాలు పాపము పండి ఇక వారు చేయని పాపము లేదన్న తరుణంలో దేవుడు వాళ్ళని శిక్షించదలుచుకుంటే అబ్రహాము వారి కోసం నిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా, 23వ వచనము, ప్రభువా దుర్జనులతో పాటు సజ్జనులను కూడా నాశనము చేయదువా. అంటే వాళ్ళలో 50 మంది మంచి వాళ్ళు అంటే నేను వారి నాశనము చేయనని. ఈ విధంగా అబ్రహాము విశ్వాసము తెగించి 40 మంది ఉంటే ప్రభువా 40 మందిన నేను శిక్షించను, ప్రభువా ఇంకొక 10 మంది తక్కువ అవుతే నేను అయోగ్యుడను ప్రార్థించడానికి కూడా 30 మంది ఉన్నాను, 20 మంది ఉన్నారు. ప్రభా చివరిసారి అడుగుతున్న ప్రజల కోసం అని ప్రార్థించాడు. 10 మందే ఉంటే 10 మంది ఉన్నా నేను
విజ్ఞాపన ప్రార్థన శక్తి అది. మనమందరం కూడా 10 మంది తర్వాత అబ్రహాం విశ్వాసం ఆగిపోయింది, మన విశ్వాసం అక్కడ కూడా ఆగిపోవద్దు. క్రీస్తు ప్రభువలే యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ప్రభు సాగిలపడి గెత్సేమని తోటలో చెమట రక్తము కారుతున్నప్పుడు విజ్ఞాపన ప్రార్థన చేశాడు ప్రభు. కనుక అలాంటి గట్టి విశ్వాసముతో మనమందరం విజ్ఞాపన ప్రార్థన చేస్తాము. సాగిలపడి మామూలు భాషలో కన్నీటి ప్రార్థన అంటున్నాము, అవును ఉపవాస ప్రార్థన అంటున్నాము. కనుక ఈ విజ్ఞాపన దివ్య ప్రసాద ఆరాధనకి మనం ప్రాముఖ్యత ఇచ్చి అన్ని రోజులు, ఇంకా ఎన్ని రోజులో తెలియదు, కనుక మనమందరము పరిశుద్ధ పాపు గారితో ఏకీభవిద్దాము. రాత్రి మనకి 11:30 మహా ఆలస్యమేమి కాదు, కాబట్టి దివ్యవాణి మీకు దాన్ని వాటికన్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయబోతుంది. కనుక దయచేసి అందరం పాల్గొందాం. ఇండ్లలోనే, ఇండ్లనే మన గృహాలనే గుడిగా అమలుచుకుంటూ మోకరించదము, ప్రార్థించదము. మన పిల్లలకు, యువకులకు ముఖ్యంగా బోర్ కొడుతుంది ఏం చేయాలని అనే వాళ్ళందరికీ, తర్వాత ఏమి తోచట్లేదనే వాళ్ళందరికీ ఈ విధముగా మనం ప్రార్థనను, అన్ని రకాల ప్రార్థనలు ఉదయం నుంచి సాయంత్రం వరకు గుడినే, గృహాన్ని గుడిగా మలుచుకుంటూ మన విన్నప ప్రార్థన చేయదము. మన విజ్ఞాపన ప్రార్థన దేవుడు ఆలకించి ఈ కరోనా నిర్మూలనకు ఎవరికి తగ్గ సహాయం వాళ్ళు చేయాలి అని ఈ విధముగా అత్యవసర పరిస్థితుల్లో మనకు సేవలు అందిస్తున్నారు. కొంతమంది డాక్టర్లు, నర్సులు, పోలీసు బృందం కూడా వాళ్ళ భార్యలు, పిల్లలు ఇంటి దగ్గర ఏడుస్తున్నారు కొన్నిసార్లు. కనుక వాళ్ళందరికీ వందనాలు చెబుతూ అదేవిధంగా మనము కతోలికలుగా మనమేమి చేయగలము, ఇంట్లో కూర్చోవటం మాత్రమే కాదు మనం ప్రార్థన, ప్రార్థనలోని శక్తి అంతకంటే విన్నప దివ్య ప్రసాద శక్తిని అబ్రహాం వలె పట్టు విడవకుండా, చివరి నిమిషంలో ఆయన పట్టు విడిచిన మనం విడవకుండా కరోనా నిర్మూలన వరకు 21 రోజులు కాదు ప్రభువా, నీవు ఆదేశిస్తే మేము ఇంకా దేనికైనా తయారుగా ఉన్నాము, ఇంకొక 20 రోజులైనా. కానీ ప్రభువా, మమ్ములను, మానవాళిని రక్షించండి. ఏ పాప మెరుగని పిల్లలను, పెద్దలను కూడా రక్షించండి ప్రభువా. సజ్జనులతో పాటు దుర్జనులను, దుర్జనులతో పాటు సజ్జనులు అనకుండా ప్రభువా. మేమందరము పాపులమే, పాపము చేశాము. కనుక మమ్మందరిని ఆదరించి క్షమించమని ఈ దివ్య ప్రసాద సన్నిధిలో ప్రియమైన దివ్యవాణి వీక్షకులారా మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతున్నాను. విజ్ఞాపన ప్రార్థనలోని శక్తిని గ్రహించండి, గ్రహించుదాం. ముఖ్యంగా ఈ కఠోర పరిస్థితుల్లో, విపత్కర సమయాల్లో ఇక మనకు ప్రార్థన, విజ్ఞాపన, ఆరాధన తప్ప దానికంటే బలమైన శక్తి లేదు. కాబట్టి మరీ ప్రత్యేకంగా పాపు గారు పిలిచి మనల్ని ప్రతిమాలు అడుగుతున్నారు. పాపు గారి దూత ఈరోజు మా అందరికీ మరలా రాశారు, మీ ప్రజలను, గురువులను, మఠవాసులను, దైవాంకితులను మీరు రేపు జాగరూకులు చేయండి. పాపు గారితో కలిసి ఏకస్వరంతో ప్రపంచమంతా ప్రభుని ఆరాధించి వేడుకుందాము. ఆ మహావేడుకోను దేవుడు ఆశీర్వదించి తన చిత్త ప్రకారం మనకు ఊరటను, ప్రశాంతతను, స్వస్థతను, ఆరోగ్యమును ప్రసాదించుదురుగాక. ఆమేన్.